జోరును పెంచాయి. మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావును గెలిపిస్తే రౌడీ రాజకీయం, కబ్జాలు, అక్రమాలు పెరుగుతాయని దివాకర్ రావు ఆరోపించారు. సంక్షేమ పాలన, అభివృద్ధి కావాలనుకుంటే తనను మరోమారు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న దివాకర్ రావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సార్లు మంచిర్యాల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల నియోజకవర్గం నుండి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయని ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే దివాకర్ రావు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు చేస్తున్నాం. సార్, చెప్పండి, మీరు ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ ప్రజా ఆదరణ ఎలా ఉంది? ప్రచార ఆదరణ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేసిన పథకాలు, చేయబోయే పథకాలకు అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నవారు లేరు, అందరూ ఆకర్షితులైపోతున్నారు. దానికి తోడు ఒకనాడు కరెంటు కట్టకట్లు ఉంటే పరిశ్రమలు రెండు నెలలు ల్యాబ్ చేశారు. వ్యవసాయ రంగానికి కరెంటు అందక పంటలు లేకపోయినాయి. ఇలా 24 గంటలు కరెంటు ఇచ్చేది అది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్ని విధాలా ఇలా రైతులు బాగుంటేనే మొత్తం రైతు కింద కూలీలు కూడా బాగుంటారు. ప్రజలు ఆ రకంగా ఈ ప్రభుత్వం ఉండాలి, ఈ ముఖ్యమంత్రి ఉండాలి అనేది ఆలోచనలో ఈ ప్రాంతం కూడా మనకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజల ఆ రకంగా మాకు రెస్పాండ్ అవుతున్నారు. సార్, చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయని అనుకుంటున్నారా? 100 శాతం కేసీఆర్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే కేసీఆర్ మాట అంటే అది సర్ది మూట. ఈరోజు ఆయన చెప్పాడు సౌభాగ్యలక్ష్మి, ఎలాంటి భూములు జాగలేక ఆ పేదలకు ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచిద్దండి. నెలకు 3000 సౌభాగ్యలక్ష్మి 3000 ఇచ్చే కార్యక్రమం పెట్టాడు. అందులో రాష్ట్రంలో 92 లక్షల కుటుంబాలకి కేసీఆర్ బీమా పెట్టి ఏదైనా కారణంగా ఆ బీమా చేసిన వాళ్ళు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు పెట్టాడు. మరొకటి సన్న బియ్యం అనుకోండి, మరొకటి 400 లక్షల సిలిండర్ అనుకోండి, 15 లక్షలు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం అనుకోండి, ఎకరానికి 8000 అంటే ఇయర్ వైజ్గా ఎకరానికి 16000 రైతు బంధు అనేది ఇది ప్రజలు ఎందుకు ఆకర్షితులు కాదు చెప్పండి? కావాల్సింది ప్రజలకు. ఎందుకంటే మరొక 4-5 మాసాలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు పోయే ముందు ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇంకో పార్టీకి వచ్చేయలేదు, పోయేలేదు. బీజేపీ అంతటా మాత్రమే, కాంగ్రెస్ వచ్చేలే చేసేయలేదు. వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టినా అది నీటి బుగ్గ లాంటిది. ఆ పథకాలు నీటి బుగ్గ లాంటిది. ఈ పథకము సద్ది మూట, ఆకలి అయితే అన్నం తినడానికి సద్ది మూట. ఆ బుగ్గ ఊ అంటే ఉఫ్ అంటే పగిలిపోతుంది. అవి రెండు పార్టీలు అంతే బీఆర్ఎస్ పార్టీ 100 శాతం అమలు చేస్తారు. చెప్పండి, ఈ మంచిర్యాల నియోజకవర్గంలో మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు, వాటిని సాల్వ్ చేసే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? సమస్యలు దేశ స్వాతంత్రానికి, భారతదేశం స్వాతంత్రం వచ్చి దాపు 77 ఏళ్ళు, 77 ఏళ్ళు దేశంలో కొన్ని కొన్ని గ్రామాల్లో కరెంటు లేదు, తాగడానికి నీళ్ళు లేవు. అర్థం చేసుకోండి, అన్నీ ఎవరు చేయలేరు. ఒక ఊరు వస్తుంటే ఎన్నో సమస్యలు. ఒకనాడు 40 ఏళ్ళకి డ్రైన్ కట్టరు, బండ కట్టకం, అవి పందికొక్కొద్దని బండకు పోయినాయి, మళ్ళీ దాన్ని తీసే సిమెంట్ అంటారు. అందుకోసం సమస్యలు ఎన్నున్నా ఏ గ్రామంలోనైనా నాకు తెలిసిన కాడికి ఇండ్ల కాడ మట్టి రోడ్ అనేది లేదు. నాకు తెలిసిన కాడికి ఇండ్ల కాడ మట్టి రోడ్ లేదు. ఇంకా కొత్తగా కట్టుకుండా కావాలి, డ్రైన్ వ్యవస్థ కావాలి, నో డౌట్ చేస్తాం. ఇవన్నీ కావాలి తప్ప అన్నీ చేయగలుగుతామా? ఒకనాడు గోదావరి ఉల్లరకపోయింది. మన గోదావరి మంచిరాల టు అంతర్గాం, నేను అక్కడనే పుట్టాను. ఆ గోదావరి ఉల్లరకపోయింది 1000 సంవత్సరాల కింద గోదావరి ఉల్లరకపోయినట్టు 2001లో నేను చూసి అసలు రేపు భవిష్యత్తు ఏంటి అసలు తాగడానికి నీళ్ళు ఎక్కడ అనుకున్నాను. రెండోసారి గెలిచాను, ఎలంబెల్లి ప్రయాడి తెచ్చాను, గోదావరి నిండుకుండలో ఉంది, అలా దాని కూడా మేడగడ వచ్చేసింది, నిండుకుండలో ఉంది, దానితోటి గూడెలు నిలిపి పెట్టాం బ్రహ్మాండంగా 30 ఎకరాలు, దానితో ములకల ప్రాజెక్టు, దాంతో చెల్లమేడ ప్రాజెక్టు, దానితో పడతమి ప్రాజెక్టు. ఈ ప్రాంతానికి 70,000 కేవలం దండబేల లక్ష్మణ అదిపురే 70,000 ఎకరాలకి ఇలా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. రేపు ఇంకోటి పడతాం వెళ్ళి 10,000 చేస్తున్నాం. గూడెలు లీటు ఖరాబ్ అయితే 4 కిలోమీటర్లు 30 కోట్లతోటి బ్రహ్మాండంగా ఐరన్ పైపులు ఇస్తున్నాం. ఇది మాకు ప్రజలు ఆకర్షణ. చెప్పండి, లాస్ట్గా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నియోజక ప్రజలకు నేను చెప్పేదల్లా మంచితన నిలయం, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత, అల్లరి లేవు, కర్ఫ్యూ లేవు, ప్రశాంత జీవితం గడుపుకుంటారు. సేమ్ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ నెల రాజకీయ జీవితంలో నేను రాజకీయాలు ప్రవేశించి దాదాపు 48 ఏళ్ళకి నేను రాజకీయాలు ప్రవేశించాను. నేను కోరేదల్లా ప్రశాంతత, అల్లరి మూకలు లేదు, బెదిరింపులు లేవు, కక్ష సాధింపు లేదు, గుండాయిజం లేదు, రౌడీజం లేదు, ఒకరికి మోసం చేయలేదు, ఎవరి దగ్గర డబ్బు ఆశించలేదు, ఎవరికి ఏం చేసినా నేను పనిచేసి పెట్టాను. నేను ప్రశాంతత కోరుకుంటున్నా,
ఆ ప్రశాంతత కావాలనే ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు కూడా ఏం కోరుకుంటున్నాడు ప్రశాంతత ఉంటే మన అభివృద్ధి కావచ్చు అల్లర్లు ఉంటే కొట్లాళ్ళు తలబడలు కాలుబడలు కోట్లు జీలపాలు ఒకరికొకరు కొట్టుకోవడం ఇది మా నైజం కాదు మా నైజం కాదు ఇది కాంగ్రెస్ నైజం ప్రేమ్ సాగర్ నైజం అల్లర్లు గుండాయిజం రౌడీజం కబ్జాలు ఇతరులకు ఎగబెట్టడం ఇతరులకు మోసం చేయడం ఇది ఆయన నైజం ఇది నిరూపించడానికి అన్ని ఆధారాలు నాకనే నన్ను ఎవ్వరి దగ్గర కూడా ఏది ముట్టకుంటా ఏ రకంగా ఉన్నానో నాకు నేను చెప్పుకుంటా అవసరమే ఏదైనా చెప్పుకోండి దివాకర తెల్లకాయదం దివాకర తెల్లకాయదం అదే నన్ను గెలిపిస్తుంది అదే నన్ను గెలిపిస్తుంది అంటే లాస్ట్ గా చెప్పండి ఇప్పుడు ప్రేమ్ సాగర్ అంటున్నాడు దివాకర అంటే కమిషనర్ రావని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు అది మీరు ఎట్లా చూస్తారు అసలు yes ఇదే చెప్తున్నా ఆయన మళ్ళీ మీరు అడగాలి ప్రమాణం చేసి అడగాలి ఆయన జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మేము ప్రపోజ్ చేశాం ఇక్కడ ఆదిలాబాద్లో వెంకటస్వామి గారి ఇంటికాడ మళ్ళీ మీరు అడుగుతారంటే చెప్తలే చెప్ప అడగాలి ప్రమాణం చేయని ప్రమాణం చేస్తే ఆయన ప్రమాణం చేయాలి దమ్ముంటే లేకపోతే రాజకీయ సన్యాసం అన్నాడు ఇప్పుడు సన్యాసం తీసుకోవాల్సింది మేము కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే అన్న కొన్ని డబ్బులు పంపిస్తాను ఉంటే ఖర్చులోకి వస్తాను నేనే మొత్తం మెయింటైన్ చేయాలిగా నీ డబ్బు వద్దని చెప్పాను అన్న ఏంటిదన్న అందరు తీసుకుంటాంటే మీరు ఏం తీసుకురాను నేను పైసలు తీసుకున్నాను అయిపోయినా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను బస్సు గీసి అంతా నేనే పెట్టాను తలకొని ఇచ్చేది ఏదో ఏముంటుంది కదా మళ్ళీ అన్న కొన్ని డబ్బులు పంపిస్తాను నేను తీసుకొని అన్న అందరికీ ఇస్తాను నువ్వేం తీసుకుంటలేవన్న నేను తీసుకొని అన్న రెండు అయిపోయినాయి మూడోది పవర్ ప్రాజెక్టు 3000 కోట్ల పవర్ ప్రాజెక్టు జైపూర్ దగ్గర కావాలని నన్ను వైఎస్ఆర్ దగ్గర నాకు బాధ నన్ను నేను ఇంకో ఎమ్మెల్యే పేరు చెప్పదు ఇప్పుడు ఆయన వేరే పట్టలేడు మన పట్టలేడు ఆయన పట్టణం పోయినా ప్రేమ సాగర్ ఏది రాజశేఖర రెడ్డి దగ్గర ఆయన ఏమంటే నడుచుకుంటే ఆయన ఇంటికి పోవాలంటే కొంత దిగి నడుచుకుంటూ పోలేదు ఏది రాజశేఖర రెడ్డి పోయేటప్పుడు ఇట్లుంటుంది అట్లుంటుంది ఇదే అంటే ఏదో చెప్తే ఇదే అది సాయం చేస్తాను ఒకటే మన ప్రేమ్ సాగర్ నీకు కావాల్సింది పవర్ ప్రాజెక్ట్ నేను ముఖ్యమంత్రి దగ్గర పట్టుకపోతా ఇంకేమి మాట్లాడకన్నా ఈ మూడు ఒకసారి అడగండి ఈ మూడు తప్పైతే ఇదే ఈ ఇక్కడ నేను ముక్కు బిగు రాస్తా మరి ఆయనకి వచ్చి ముక్కు రాస్తాడా ఇక అది సవాలిగా ప్రేమ్ సాగర్ దివాకర్ కమిషనర్ కదండి 1000 మందికి ఉద్యోగాలు పెట్టించిన అంగన్వాడీలు ఎస్టీడీ బూతులు డీలర్లు దేవపూర్లో రాని 30 ఏళ్ళకి ఉద్యోగాలు దేవపూర్లో ఒక్కొక్క 20 ఉద్యోగాలు ఆనాడు 5 లక్షల వాళ్ళకి ఉద్యోగం పైసలు లేకుండా దేవపూర్లో పెట్టించాను ఇక జ్ఞానం లేనుడు ఆయనే ఓంగారు ముగ్గురు దగ్గర 2010లో ముగ్గురు దగ్గర పైసలు తీసుకుని ఇద్దరు ఉద్యోగం వచ్చి ఇంకోటి ఉద్యోగం రాకపోతే ఆ పైసలు కూడా ఇవ్వలేదు మరి దివాకర్ 1000 మంది పెట్టించిన ఒకళ్ళని చెప్పండి మరి చెప్పండి అనుడు అంటారండి ఇది ఇది నాలుగనా తాటి మట్టనా చెప్పండి దుర్మార్గుడు అండి అసలు మానవత్వం మనిషి కాదు ప్రేమ సాగర్ రా ఒట్టు పెట్టుకోండి తెలుసా మీకు కొడుకు మీద ఒట్టు పెట్టుకున్నాడు నాకు నేను పదవి ఇచ్చినప్పుడు నా ఒకనొక కొడుకు మీద దేవుని ఒట్టు పెట్టుకున్నాడు అన్న నాకు ఈ పదవి ఇచ్చినావు నేను నా ఒకరి కొడుకు సాక్షి నీకు పోటీకి రాను నేను నమ్ముకున్న దేవుడు గుర్తులేదు 7 కొండల వెంకటస్వామి లేదా సాయిబాబా మీద ఒట్టు పెట్టుకున్నాడు పోటీ రాని ఎందుకు వచ్చిందండి ఎందుకు వచ్చిన వద్ద అంటే భాయంతో దమ్ముందిరా ఒట్టు కొడుకు మీద ఒట్టు పెట్టుకున్న దుర్మార్గుడు రాజకీయ నాయకుడు అవుతాడు రాబోయే కాలంలో తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గం నుండి గెలుస్తానని చెప్పేసి అయితే దివాకర్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ పథకాలే నన్ను గెలిపిస్తాయని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రాబోయే కాలంలో గుండాయిజాన్ని ప్రోత్సహించే ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు గెలిపియద్దు రాబోయే కాలంలో సౌమ్యంగా అందరికీ హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి దివాకర్ రావును గెలిపియాలని చెప్పేసి దివాకర్ రావు అందరినీ కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో శ్యామ్మోహన్.